తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి పోరాటం మరవలేనిదని ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2009 నవంబర్ 29న ఎల్బీ నగర్లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ను అరెస్ట్ చేయగా ఇందుకు నిరసనగా ధర్నా కార్యక్రమంలో శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని ఆయన అన్నారు. శ్రీకాంతాచారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి నరేష్, కట్కూరి ముఖేష్, విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలి అమరుడు కాసవ శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సందర్భంగా ప్రాథమిక పాఠశాల చందిర్తిలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ స్ఫూర్తి ఆదర్శం తొలి అమరుడు శ్రీకాంతాచారి అనడంలో సందేశం లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించినటువంటి ధీరుడు వీరుడు శ్రీకాంతాచారి. 2009 నవంబర్ 29న ఎల్బీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగ మరి తెలంగాణ వస్తుందో రాదో సీమాంధ్రాల ప్రభుత్వం అరెస్టులకు దమనకాండకి వ్యతిరేకంగా మరి పోరాటం చావు బతుకుల మధ్య పోరాటం చేసిన సందర్భంలో కూడా నేను బతికుంటే మరొకసారి తెలంగాణ కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నా అన్న శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ కల్పించిండు. నేటికి 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో గుండెలో నిలిచిపోయినటువంటి శ్రీకాంతాచారి వాళ్ళ సొంత గ్రామమైన నల్గొండలో వారి విగ్రహాన్ని పెట్టడం పాటు పాఠ్యపుస్తకాల్లో శ్రీకాంతాచారి తెలంగాణ హీరోల ఉద్యమకారుల యొక్క చరిత్రల ఆయనను భాగస్వామ్యం చేసి ఆయన చరిత్రను పెట్టాలని, అదేవిధంగా అమరులైన ప్రతి కుటుంబాన్ని మరి ఏమైనా కేసులు ఉంటే ఇప్పటికి కూడా ఆ కేసులను మాపు చేసి మరి వాళ్లకు అర్హులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ భద్రతను కూడా కల్పించాలని ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జోహార్ శ్రీకాంతాచారి.